कुटुंब सभ्युलारा, तेलंगाना के लोगों को, कामारेड्डी की जनता को, इन दोनों दलों को रिजेक्ट करना ही चाहिए। बीआरएस के सीएम और तेलंगाना के अध्यक्ष कांग्रेस के दोनों ही कामारेड्डी से चुनाव लड़ रहे हैं, साथ ही ये लोग दूसरे क्षेत्रों से भी चुनाव लड़ने के लिए उतरे हैं। ये दिखाता है कि ये लोग कितने हताश हैं, कितने डरे हुए हैं। कामारेड्डी के लोगों के पास ये मौका है कि वो कांग्रेस और बीआरएस को ये सिखा दें कि उनकी परिवारवाद, भ्रष्टाचार और तुष्टीकरण की राजनीति अब चलने वाली नहीं है। मित्रलारा, ई रेंडु पार्टीलनु तेलंगाणा प्रजलु, कामारेड्डी प्रजलु पूर्तिगा स्वस्ति पलिकारी ఎన్నికల్లో వాళ్ళను తిప్పి కొట్టాలి। బిఆర్ఎస్ సీఎం, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు కూడా ఈ కామారెడ్డి నుంచి పోటీ చేస్తా ఉన్నారు। అంతేకాదు ఈ వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు। ఈ వ్యక్తులు ఎంత నిరాశ నిస్పృహలో ఉన్నారంటే వారు దీనిని బట్టి అర్థమవుతున్నది అక్కడ ఓడిపోతామని। అందుకనే కాంగ్రెస్ బిఆర్ఎస్ ల ఈ బంధు ప్రీతి అవినీతి బుజ్జగింపు రాజకీయాలు పనికి రావని కామారెడ్డి ప్రజలు వారికి బుద్ధి చెప్పాలి, తిప్పి కొట్టాల్సిన అవసరం ఉన్నది। నా కుటుంబ సభ్యులారా, బిఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ మే ఏక్ ఆర్ బాత్ కామన్ హై, యే దోనో దల్ ఆప్ లోగో కో దోఖా దేనే కే లియే हर तरह के हथकंडे अपनाते हैं। कभी अचानक से टीआरएस को बीआरएस बना दिया जाता है, इसी साल यूपीए को भी इंडी अलायंस बना दिया गया है। देश के लोग ये सारे हथकंडे अच्छी तरह समझते हैं। नाम बदलने से इनके भ्रष्टाचार, कुशासन और वोट बैंक पॉलिटिक्स का इतिहास कभी नहीं बदल सकता। सच ये है कि देश के कई राज्यों में लोगों ने दशकों से कांग्रेस को सत्ता से बेदखल कर रखा है, और मुझे विश्वास है 3 दिसंबर को यहां जनता केसीआर को भी सत्ता से हटा करके रहेगी। मित्रलारा, बीआरएस कांग्रेस इधर मध्यलो ओका कामन ओडंबडिक उन्नदी, अदि प्रजलनु मोसं चेसेंदुकु ई रेंडु पार्टीलु रकरकालैनटुवंटि कुट्रलु कुयुक्तुलु पन्नुता उंटारु। टीआरएस हठात्तुगा पेरु मार्चेसि बीआरएस गा मारिपोयिंदि। ఇప్పుడు వారు ఇండీ అలయన్స్ అనే ఒక విపక్ష కూటమిని ఏర్పాటు చేసుకున్నారు। ఈ వ్యూహాలన్నీ కూడా దేశ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు। యూపీఏ నుంచి ఇండీ అలయన్స్ గా కూటమి మారినంత మాత్రాన వాళ్ళ గుణం మారదు, వారి బుద్ధి మారదు, వారి అవినీతి మారదు, వారి యొక్క దుష్పరిపాలన మారదు, ఓటు బ్యాంకు రాజకీయాలు మారవు। అందుకనే చరిత్ర వారి చరిత్ర ఎప్పటికీ మార్చలేము। దేశంలో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ ను ప్రజల అధికారం నుంచి గద్దె దించారు, తిప్పి కొట్టారు, ఇది వాస్తవం। రేపు డిసెంబర్ 3వ తేదీన ప్రజలు కేసీఆర్ ను కూడా ఈ రాష్ట్రం నుంచి అధికారం నుంచి తొలగిస్తారని గద్దె దించుతారని చెప్పి నేను పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను।